Hi students, today I am going to explain about measures of central tendency. Measures of central tendency. Telugu lo kendra sthanapu kolatalu antaru. Measures of central tendency ni kendra sthanapu kolatalu antaru. Okay, let us discuss this in English. Later we can discuss that in Telugu also. Okay. So what is a central tendency? Kendra sthanapu kolatalu ante emiti? The central tendency is measured by averages, sagatulu. This describes the point about which the various observed values cluster. Gumpuga oka chota ekkada chertai anedi important. Average ga cluster ante oka gumpu. In mathematics, an average or central tendency of a data set refers to a measure of the middle or expected value. Middle or expected value. Manamu ante anchana kochina vilova kavachu ledante madhya vilova kavachu danni central tendency anta. Telugu lo ganaanka dattamshapu mukhya lakshanalanu vivaristu dattamshamottaniki ప్రాతినిధ్యం వహించే ఒకే ఒక సంఖ్యను రూపొందించడమే గణాంక విశ్లేషణ ప్రధాన లక్ష్యం. అంటే దత్తాంశాన్ని ఒకే ఒక సంఖ్యలో చెప్పే పద్ధతిని సగటు అంటారు. ఉదాహరణకు 50 మంది విద్యార్థులు గల 2 తరగతులలోని విద్యార్థుల మార్కులను ప్రత్యక్షంగా పోల్చడం ద్వారా ఏ రకమైన నిర్ణయానికి రాలేము. కానీ ఆ తరగతులలోని విద్యార్థుల మార్కులకు ప్రాతినిధ్యం వహించే విలువలను పోల్చడం ద్వారా మనం సరైన నిర్ణయానికి రాగలం. ఈ విధంగా ప్రాతినిధ్యం వహించే ఏక విలువలను సగటు అంటారు. అంటే ఒక చలరాశి వ్యక్తిగత విలువల సగటు చుట్టూ గుమికూడి ఉండటం వల్ల బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చలరాశి వేరియబుల్ అంటాం. చలరాశి అంటే వేరియబుల్. చలరాశి అనేది ఓకే. సో చలరాశి అంటే ఏమి? ఇక్కడ ఏజ్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఓకేనా, మార్క్స్ కూడా కావచ్చు. ఇట్లా వేరియబుల్స్ అంటారు వీటిని. ఓకే, సో ఒక చలరాశి వ్యక్తిగత విలువల సగటు చుట్టూ గుమికూడి ఉండడం వల్ల సగటును కేంద్ర స్థానపు కొలతలు అంటారు. ఓకేనా? గణాంక విశ్లేషణలో సగటులు చాలా ముఖ్యమైనవి. ఓకే, సో ఇక్కడ వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ఏవి ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏవే వస్తాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. వీటిని ఇంత ముందే చెప్పుకున్నాం మనం, యావరేజెస్ అని కూడా అంటారు. ఏమంటాము? యావరేజెస్, సగటు. తెలుగులో సగటు అంటాం. ఓకేనా? రైట్, సగటు అంటాం. సో ఇవి 2 రకాలుగా డివైడ్ చేయబడ్డాయి. ఒకటి మ్యాథమెటికల్ యావరేజెస్, రెండోది పొజిషనల్ యావరేజెస్. తెలుగులో మ్యాథమెటికల్ యావరేజెస్ ను గణితీయ సగటులు అంటారు. గణితీయ సగటులు. అదే పొజిషనల్ యావరేజెస్ ను స్థాన నిర్ణయ సగటులు అంటారు. పొజిషనల్ యావరేజెస్ ఏమంటారు? స్థాన నిర్ణయ సగటు అంటారు. సో అగైన్ గణితీయ సగటులు అంటే మ్యాథమెటికల్ యావరేజెస్ మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయబడ్డాయి. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. ఓకే, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యమం. ఓకే, జామెట్రిక్ మీన్ అంటే గుణ మధ్యమం. హార్మోనిక్ మీన్ అంటే హర మధ్యమం. నా తెలుగు కొంచెం ఇట్లనే ఉంటుంది నా తెలుగు,
దయచేసి మీరు సర్దుకోవాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీడియన్. ఏది, దేనికి సంబంధించింది? ఇది స్థాన నిర్ణయ సగటులు అంటారు, పొజిషనల్ యావరేజెస్. నంబర్ వన్ ఏమంటే మీడియన్. మీడియన్ను తెలుగులో మధ్యగతం అంటాం. మధ్యగతం, హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు. ఓకే, సో ఎరేజ్ చేసి మరీ నీట్గా రాస్తాను. ఓకే, మధ్యగతం. మధ్యగతం. మోడ్ అంటే బాహులకం, బాహులకం అంటారు. సో మ్యాథమెటికల్ యావరేజెస్, పొజిషనల్ యావరేజెస్, ఈ సగటు అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని మనము ఐదు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫైవ్ టైప్స్. ఈ ఫైవ్ టైప్స్లో మూడేమో మ్యాథమెటికల్ యావరేజెస్, ఇంకొక రెండేమో పొజిషనల్ యావరేజెస్. ఓకే, మనం ఇప్పుడు అర్థమెటిక్ మీన్ గురించి తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా మీకు అత్యంత సులభంగా మీకు అర్థమయ్యేటివి ఏవి అంటే అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్. ఒకటి మ్యాథమెటికల్ యావరేజు, రెండు పొజిషనల్ యావరేజెస్. వీటి తర్వాతనే మనము జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్కు వెళ్తాము. సో మొట్టమొదట మనము ఏం చేయబోతున్నాము అంటే, ఏం అర్థం చేసుకోబోతున్నాము అంటే అర్థమెటిక్ మీన్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ ఇస్ ద సమ్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ రియల్ నంబర్స్, ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ, అట్లా ఎన్నైనా ఉండొచ్చు, దేర్ అర్థమెటిక్ మీన్ డినోటెడ్ బై దిస్ వన్. అర్థమెటిక్ మీన్ కు సింబల్ ఏంటి అంటే ఎక్స్ అన్నమాట. ఇట్లా ఎక్స్ తర్వాత పైన ఇట్లా వస్తుంది. ఓకేనా? సో కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఎక్స్, అంటే అర్థమెటిక్ మీన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ ప్లస్ ఇట్లా ఎన్నైనా కావచ్చు, టోటల్ బై ఎన్ అన్నమాట. ఎన్ అంటే టోటల్ వాల్యూ, ఐ మీన్ టోటల్ ఫ్రీక్వెన్సీ, లేదా నంబర్ ఆఫ్ పర్సన్స్ అనొచ్చు. నంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఉంది. దానికంటే ముందు మనం తెలుగులో ఏంటి ఈ సగటు అంటే ముందు మనం తెలుగులో అర్థం చేసుకుందాం. సగటు అనే పదాన్ని గణాంక శాస్త్రంలో అంక మధ్యమం లేదా మధ్యమంగా, మీన్ గా వ్యవహరిస్తారు. మీన్, ఎంఈఏఎన్, మీన్ గా వ్యవహరిస్తారు. ఓకే, సో ఇక్కడ స్మిత్, కాఫ్కా అనే గణాంక శాస్త్రవేత్తలు శ్రేణులలో ఉన్న అంశాల మొత్తాన్ని అంశాల సంఖ్యతో భాగిస్తే వచ్చిన ఫలితమే అంక మధ్యమం అని నిర్వచించారు. ఇంకొకసారి నేను మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను, శ్రేణులలో ఉన్న అంశాల మొత్తాన్ని దీన్ని, ఈ టోటల్, ఈ మొత్తాన్ని దేంతో భాగిస్తే, అంశాల సంఖ్యతో, ఇదన్నమాట నంబర్ ఆఫ్ పర్సన్స్, దీంతో భాగిస్తే వచ్చే ఫలితమే ఇది సగటు అని అర్థం. ఓకే, కాబట్టి దీనిని గణితీయ సగటు అంటారు, అంటే మ్యాథమెటికల్ యావరేజ్. సామాన్యంగా వాడుకలోనున్న సగటు కాబట్టి దీనిని సాధారణ సగటు అంటారు. సాధారణ సగటు, అర్థమెటిక్ మీన్. ఓకే, రైట్, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 9, 3, 7, 3, 8, 10, 2 ఉన్నాయి. హియర్ దెర్ ఆర్ టోటలీ హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్? 1, 2, 3, 4, 5, 6, 7. లెట్ అస్ సే దట్ దీస్ ఆర్ ఇడ్లీస్. ఇడ్లీస్ అనుకుందాం వీటిని. ఓకేనా? అంటే ఒక స్టూడెంట్, వన్ బాయ్ ఇన్, సో లెట్ అస్ అస్యూమ్ దట్ దేర్ ఆర్ 7 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. దేర్ ఆర్ 7 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. వన్ స్టూడెంట్ ఈట్స్ 9 ఇడ్లీస్, అనదర్ వన్ ఈట్స్ 3, అనదర్ వన్ 7, అండ్ అనదర్ వన్ 3, అనదర్ 8, అనదర్ 10. ఓ, one person eats 10 idlis, my god, and another one just 2 idlis. So totally when you add up all these idlis, 9 plus 3 plus, like that, okay, they come to 42. They come to 42. And how many students are there in that particular class? There are 7 students. If you divide
if you sum up all these idlis in our example, okay, there are 42 idlis and there are 7 students and we want to find out a mean, sagutu, average. ఒక యావరేజ్ కనుక్కోవడం కోసం మనం చేయబోతున్నాం. అంటే యావరేజ్గా ఈ తరగతిలో 7 మంది విద్యార్థులు ఉంటే యావరేజ్గా ఒక్కొక్క విద్యార్థి ఎన్ని ఇడ్లీ తింటాడు అని కనుక్కోవడం కోసం మనం ఈ లెక్క చేస్తే 42 టోటల్ ఇడ్లీస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 7 ఇస్ ఈక్వల్ టు 6. యావరేజ్గా తరగతిలోని విద్యార్థి సగటు విద్యార్థి 6 ఇడ్లీలు తింటాడు అని ఒక నిర్ణయానికి వస్తాం. ఇది మనం నెక్స్ట్ టైం ఇడ్లీలు ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు ఆ క్లాస్లోని పిల్లలకు ప్రతి విద్యార్థికి 6 లెక్కన మనం ఆర్డర్ చేస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏమి? ఎవరికి ఇబ్బంది ఉండదు. ఓకే, అర్థమైందా ఈ పాయింట్? రైట్, నెక్స్ట్ వి షల్ మూవ్ టు మీడియన్. మీడియన్ గుర్తుపెట్టుకోండి, మనం ఇదొక్కటే నేర్చుకున్నాం మ్యాథమెటికల్ యావరేజెస్లో. అర్థమెటిక్ మీన్ వీ హ్యావ్ లెర్న్ అర్థమెటిక్ మీన్ జస్ట్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టచ్ దీస్ జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. వి షాల్ డిస్కస్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మీడియన్ అండ్ మోడ్, పొజిషనల్ యావరేజెస్ అంటారు వీటిని. తెలుగులో స్థాన నిర్ణయ సగటులు అంటారు. అండ్ the second one we are going to discuss is median. Median, madhyagatamu, middle, madhyagatamu, okay na, madhyagatam ante middle anamata, middle right, madhyalonidi. The median is the value that falls in the middle when the observations are ordered into either ascending or descending order, either ascending or descending numerical order. If n is odd, the median is the middle value. If n is even, the median is the average of the two middle values. Suprasiddha kendra sthanapu kolatalalo madhyagatam okati. ఏ విలువైతే శ్రేణులను రెండు సమభాగాలుగా, గుర్తుపెట్టుకోండి, ఏ విలువైతే శ్రేణులను రెండు సమభాగాలుగా ఇంకొక నంబర్ ఏది మిస్ అయింది ఇక్కడ? 10. ఓకే రైట్, సో సమభాగాలుగా విభజన చేస్తుందో ఆ విలువను మధ్యగత విలువ అంటారు. ఓకేనా? రైట్, చూద్దాం అది ఎట్లా అనేది. సో ఇక్కడ రెండవ సగభాగంలోని విలువల మధ్య గత విలువ కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటాయి. మధ్యగతం దత్తాంశంలోని ప్రతి అంశం మీద ఆధారపడక ఒక అంశపు స్థానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందువల్లనే దీనిని ఏమంటారు అంటే, దీనిని ఏమంటాం మనం? స్థాన నిర్ణయ సగటు పొజిషనల్ యావరేజ్ అంటాం. సరే, చూద్దాం ఈ ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయనేది మనం చూసి తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఏది వస్తుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. లెట్ మీ ఫైండ్ అవుట్. సో దానికంటే ముందు ఇక్కడ ఆడ్ అంటే ఏందో చూద్దాం. ఆడ్ అంటే ఓకేనా, బేసీ అని అంటాం తెలుగులో, బేసీ నంబరు. తర్వాత ఈవెన్ అంటే సరి. బేసి అంటే 1, 3, 5, 7, 9 ఎక్సెట్రా రైట్. సరి అంటే 2, 4, 6, 8, 10 ఎక్సెట్రా లైక్ దట్. ఓకే, సరే, ఇప్పుడు ఫైండ్ ద మీడియన్ ఫ్రమ్ ద డాటా సెట్. ఇక్కడ పాయింట్ ఏమంటే, అసెండింగ్ మనం వచ్చి ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, వాటిని మనము అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ తీసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి? చిన్న విలువ నుంచి, స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూ వరకు, లార్జెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ టు లార్జెస్ట్ వాల్యూకి పోవడం. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూకి రావడం, స్మాలెస్ట్ వాల్యూకి రావడం డిసెండింగ్ ఆర్డర్. ఆరోహణ
అవరోహణ, ఆరోహణ అవరోహణ క్రమం అన్నమాట. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అంటారు వీటిని. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సరే, ఫైండ్ ద మీడియన్ ఫ్రమ్ ద డాటా సెట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం. 3, 12, 4, 1, 4, 2, 5, 8 ఉన్నాయి. ఓకేనా? రైట్. వీటిలో సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఓకేనా? 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ 9 వాల్యూస్, దీస్ 3, దీస్ 9 వాల్యూస్ హ్యావ్ టు బి అరేంజ్డ్ ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ స్మాలెస్ట్ వాల్యూ టు లార్జెస్ట్ వాల్యూ. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ అమాంగ్ దోస్? ఇస్ ఇట్ 1? యా, 1 ఈస్ దేర్. ఓకే, 1 ఉంది. సో ఇక్కడ 1 మిస్ అయింది పవర్ పాయింట్ ప్రింటింగ్ లో. ఓకే, నో ప్రాబ్లం. దెర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ దట్. వీఆర్ గోయింగ్ టు ఓకే ఎరేజ్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ లెట్ మీ గో బ్యాక్ టు దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే, రైట్. సో కమింగ్ టు హియర్, సో ఫస్ట్ వన్ ఏమనుకుంటున్నాం మనం, ఐ విల్ రైట్ హియర్. ఓకే, సో 1, ఆ తర్వాత ఏముంది? 2 ఉంది. ఆ తర్వాత 3 ఉంది. ఆ తర్వాత 4 ఉంది. ఇస్ ఇట్? 4 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో వీ హ్యావ్ టు యాడ్ దట్ 4. 1, 2, 3, 4, 4. అండ్ ఆఫ్టర్ 4 వీ హ్యావ్ టు యాడ్ 5. అండ్ నెక్స్ట్ ఈజ్ 8. అండ్ నెక్స్ట్ ఈజ్ 8 తర్వాత ఎంత ఉంది? 8 తర్వాత 12 ఉంది. 8 తర్వాత 12 ఉన్నాయి. హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ నౌ? 1, 2, 3, 4, 4, 5, 6, 8, 12. అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ స్మాల్ వాల్యూ టు లార్జ్ వాల్యూ అంటే ఇట్లా, ఈ టైప్లో ఉంటుంది. సరే, మీడియన్ మధ్యగతం, మిడిల్, మిడిల్ ఎట్లా చేస్తాము అంటే, దాన్ని ఎట్లా చేస్తాము అంటే, సో టోటల్గా 9 ఉన్నాయి కదా, 9 ఉన్నాయి. 9 ఉన్నప్పుడు ఇక్కడ 4, 1, 2, 4, 4, 5, 6, 8, 4. మధ్యలో ఉండేది ఏది? సో ఇది మధ్యలో ఉండే వాల్యూ. దీన్నే ఏమంటాము? మీడియన్ అంటాం. ఇది సో పాయింట్ అర్థమైందా? సో హ్యావ్ యూ అండర్స్టూడ్ మై డియర్ స్టూడెంట్స్? దట్ ఈస్ యూ హ్యావ్ టు అరేంజ్ ద నంబర్స్ ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ స్మాల్ వాల్యూ టు లార్జ్ వాల్యూ ఆర్ లార్జ్ వాల్యూ టు స్మాల్ వాల్యూ. అండ్ యూ హ్యావ్ టు కౌంట్ దోస్ నంబర్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఆడ్, ఒకవేళ అది బేసి అయితే, బేసి అయితే డివైడ్ సెంటర్ను డివైడ్ చేసి ఏదైతే మధ్యలో ఒక నంబర్ మిగులుతుందో దాన్నే మీడియన్ అంటాం. అలా కాకుండా ఈవెన్ నంబర్స్ వచ్చాయనుకోండి, ఈవెన్ నంబర్స్, ఎగ్జాంపుల్ మనము వీటిలో చూద్దాం. వీటిలో ఏం చేద్దామంటే, ఇక్కడ ఉండే వాటిలో ఒక నంబర్ ఏదో ఒకటి తీసేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసేద్దాం. 8 లేదు అనుకుందాం మనం. ఏమనుకున్నాం? మనం 8 లేదు అనుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు లెక్కలో మనకు 9 ఉన్నాయి నంబర్స్. దేంట్లో ఆడ్ కింద ఎగ్జాంపుల్ నేను చూపించినప్పుడు. కానీ ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం? వాట్ వీఆర్ గోయింగ్ టు డూ? వీఆర్ టేకింగ్ ఓన్లీ 8 నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 8 లేదు అనుకుందాం. సో అప్పుడు ఏమున్నాయి? ఇంకా 3, 12, 4, 6, 1, 4, 2, 5 అంటే ఎన్ని ఉన్నాయి? 8 నంబర్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఇంకొక ఇక్కడ వేద్దాం. 1, 2, 3, 4, 4, 5, 6, 8 లేదు కదా. వెరీ గుడ్. సో 12. సో టోటల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇలా ఉన్నప్పుడు ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్, నంబర్ టోటల్ 8 ఉన్నాయి కదా, ఎన్ అనమాట దీన్ని, ఎన్ అంటాం దీన్ని. ఓకే, టోటల్ ఉన్నప్పుడు ద మీడియన్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ 2 మిడిల్ వాల్యూస్. సో వీటిలో మధ్యలో ఉండే 2 వాల్యూస్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్ 8 ఉన్నప్పుడు ఈ 3 ఇట్లా పట్టేసుకుంటాం, అంటే
అండర్లైన్ చేసుకుందాం మనం. ఆ తర్వాత 5, 6, 12 అండర్లైన్ చేసుకుందాం. ఇది 12, ఇదంతా ఒకటే నంబరే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 5, 6, 12 అన్నమాట. సో 1, 2, 3, 5, 6, 12. సో మధ్యలో ఏమున్నాయి? 4, 4 ఉన్నాయి, రైట్. సో దీన్ని ఏం చేస్తాము అంటే 4 + 4/2 = ఏమొస్తుంది? మళ్ళీ 4 వస్తుంది. సో దిస్ ఈజ్ మీడియన్. హ్యావ్ యూ అండర్స్టూడ్ మై డియర్ స్టూడెంట్స్? వెరీ సింపుల్. ఈవెన్ నంబర్స్ ఉన్నప్పుడు మధ్యలో రెండు నంబర్లను డివైడ్ చేయాలండి. ఏమిటితో? 2తో డివైడ్ చేయాలి. ఎందుకంటే 2 నంబర్ తీసుకుంటున్నావు కాబట్టి యు ఆర్ టేకింగ్ ఓన్లీ 2 నంబర్స్, సో యూ హ్యావ్ టు డివైడ్ దట్ బై 2. ఓకే, ఎప్పుడు మీకు ప్రాబ్లం లేదు ఆడ్. ఇఫ్ దేర్ ఆర్ 9 నంబర్స్, ఇఫ్ దేర్ ఆర్ 1 నంబర్ మీన్స్ దట్ బికమ్స్ మీడియన్. ఇఫ్ దేర్ ఆర్ 3, సెంటర్ నంబర్ బికమ్స్ మీడియన్. ఇఫ్ దేర్ ఆర్ 5, ఆ పక్క 2, ఈ పక్క 2, మధ్యలోది ఒక నంబర్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాక. 7 ఉన్నాయి అనుకోండి, ఈ పక్క 3, ఆ పక్క 3, మధ్యలోది 1 వస్తుంది అట్లా. ఓకేనా? ఈవెన్ ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాల్సి వస్తుంది? ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 12 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ 2, 4 పోతాయి, ఇక్కడ 10, 12 పోతాయి, 6, 8 ఉంటాయి. 6 + 8, 6 + 8 = 14. 14 / 2 = 7. 7 బికమ్స్ మీడియన్. ఇట్లా ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు చేయాల్సి వస్తుంది, సరి నంబర్లు వచ్చినప్పుడు. మై డియర్ స్టూడెంట్స్, నౌ ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మీడియన్. నౌ లెట్ అస్ గో టు మోడ్. మోడ్ అంటే బాహులకం. బాహులకం, బాహులకం అంటే మెనీ టైమ్స్, బహుళ అని అర్థం. బాహులకం, బహుళ, మీకు తెలిసే ఉంటుంది ఎంఎన్సీ అంటాం కదా, బహుళ జాతీయ కంపెనీ అంటాం. అంటే వివిధ దేశాలలో వ్యాపారం చేస్తున్న ఒక కంపెనీ కావచ్చు, ఎంఎన్సీ అంటాం కదా, మల్టీనేషనల్. అట్లనే బహుళ అంటే మెనీ అని అర్థం. మెనీ, ఎంఏ ఎన్వై, మెనీ అని అర్థం. ఓకేనా? సో రైట్, నౌ లెట్ అస్ డిస్కస్ ద మీనింగ్ ఆఫ్ దట్. మోడ్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఫర్ విచ్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ మ్యాక్సిమమ్. ఇన్ అదర్ వర్డ్స్, మోడ్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ విచ్ అక్కర్స్ విత్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, విచ్ అక్కర్స్ విత్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సింపుల్గా తెలుగులో చెప్పాలి అంటే ఏమి, మోడ్ అనే పదం లా మోడ్ అనే ఫ్రెంచ్ పదం నుంచి గ్రహించబడింది. ఓకే, దీనికి అర్థం ఫ్యాషన్ అనగా అధిక సంఖ్యలో ఆమోదింపబడినది. అధిక సంఖ్యలో ఆమోదింపబడినది. ఎవరైతే ఎక్కువ మంది ఒక డ్రెస్ని అలవాటు చేసుకుని వేస్తారో అదే ఫ్యాషన్ అయిపోతుంది. ఓకే, అంటే బహుజన ఆమోదం పొందిన అంశాన్ని బాహులకం అంటారు. సింపుల్, వెరీ వెరీ సింపుల్. బహుజన ఆమోదం పొందిన అంశాన్ని బాహులకం అంటారు. బాహులక శబ్దం సాధారణతను సూచిస్తుంది. అంటే సింపుల్గా, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే శ్రేణులలోని అంశాలలో ఏ అంశం ఎక్కువ సార్లు పునరావృతమైతే ఆ అంశాన్ని బాహుకలం అంటారు. దట్స్ ఆల్. ఇక్కడి ఎగ్జాంపుల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది. ఓకేనా? 1, 2, 2, 3, 3, 3 ఉన్నాయి. వీటిలో ఏ వాల్యూ ఎక్కువ రిపీట్ అయింది? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ఎక్కువ సార్లు వచ్చింది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏమని చెప్తారు? 3 అని చెప్తారు. ఇజంట్ ఇట్? సో మ్యాక్సిమం టైమ్స్ అదే వచ్చింది కాబట్టి ఈ డేటా సెట్లో. సో ద మోడ్ ఈజ్ 3. దట్స్ ఆల్, వెరీ సింపుల్. సో మోడ్ అనేది వెరీ 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 సింపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్లో 7 మంది విద్యార్థులు ఉన్నారు అనుకుందాం. యూ థింక్ దట్ దెర్ ఆర్ 7 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఓకే, వన్ స్టూడెంట్ ఈట్స్ 2 చాక్లెట్స్, అనదర్ స్టూడెంట్ ఈట్స్ 3 చాక్లెట్స్, అనదర్ స్టూడెంట్ ఈట్స్ 2 చాక్లెట్స్, అనదర్ స్టూడెంట్ ఈట్స్ 3 చాక్లెట్స్, అనదర్ స్టూడెంట్ ఈస్ దేర్ ఈట్స్ 2 చాక్లెట్స్,
and another student eats one chocolate and another student eats two chocolates. How many are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8. So, ఏది రిపీట్ అయింది ఎక్కువగా? 2, 2, 2, 2. 4 టైమ్స్ వచ్చింది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 2. దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. ఐ థింక్ బేసిక్గా మీకు ఒక కాన్సెప్ట్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది. ఓకే, ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. ఇఫ్ నాట్, యు ఆర్ ఫ్రీ టు ఆస్క్ డౌట్స్ ఇన్ నాగా ఎడ్యుకేషనల్ Academy channel. And thank you for your patient listening. Okay, thank you. Bye.